వాణిజ్య పంటగా మిరప సాగు మెట్ట రైతులకు వరంగా చెప్పుకోవచ్చు. వర్షాధారంగాను నీటి పారుదల కింద తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతున్న ఈ పంటను రైతులు జులై నుంచి అక్టోబర్ నవంబర్ వరకు నాటుతారు. నీటిపారుదల కింద మంచి యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులు ఎకరాకు 35 నుంచి 45 క్వింటళ్ల దిగుబడిని నమోదు చేస్తున్న రైతులు మన ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. ఎకరాకు 50 క్వింటళ్ల రికార్డు దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు. కానీ మిరప పంట ప్రతి దశలోనూ సాగులో సమస్యలు అనేకం. ముఖ్యంగా చీడపీడల బెడద రైతులకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో కొమ్మకుళ్ళు, బూడిద తెగులు, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, నల్ల తామర పురుగు తాకిడి వల్ల రైతులు ఈ పంట సాగులో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మొదట్లో తెగుళ్ల సమస్య చిన్నదిగా అనిపించినా అవి కలిగించే నష్టం అపారం. ముఖ్యంగా వైరస్ తెగులు వ్యాపించిందంటే పంటపై ఆశలు వదులుకోవలసిందే. అందువల్ల సమస్య చిన్నదిగా అనిపించినా మిరపతోట ప్రతి దశలోనూ రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలతో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సాగు చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.